ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పోలవరం కాంట్రాక్ట్ నుండి నవయుగాన్ని తప్పుకోమని సూచన చేసిన తరువాత కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి గారు ఏకంగా పార్లమెంట్లోనే ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఆక్షేపించారు, ప్లస్ అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. ఆయన అలా చేసిన నెక్స్ట్ డేనే తాజాగా బీజేపీలో పనిచేస్తున్నటువంటి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి గారు ఏకంగా ప్రెస్ మీటే పెట్టి ఈ నిర్ణయం మీద కేంద్రం చాలా అసంతృప్తితో ఉందని, ఈయన స్పెసిఫిక్ మినిస్టర్ గారితో మాట్లాడితే సోమవారమో మంగళవారం రోజు దీని మీద సమీక్ష చేస్తాము అని, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో వాళ్ళు ఏకీభవించట్లేదు అని, తర్వాత వాళ్ళ అభిప్రాయం ఏంటో 2 రోజుల్లో చెప్తాము అని ప్రకటించారు. ఒక విధంగా ఇది కేంద్ర ప్రభుత్వ నిర్ణయము ప్లస్ కేంద్ర బీజేపీ నిర్ణయం కూడా అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు ఈయన గారిని రాష్ట్రంలో ఎక్కువ హైలైట్ చేసి రాష్ట్ర బీజేపీ బాధ్యతలు ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని ఒకవైపు వార్తలు వస్తూ ఉండడం, మరోవైపు ఈయన వెనకల రాజ్యాంగబద్ధంగా ఉన్నతమైన పదవిలో ఉన్నటువంటి ఒక తెలుగులో ఒక ప్రముఖమైన వ్యక్తి, చాలా వాగ్దాటి, ఇప్పుడు ఉన్నతంగా అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న ఒక వ్యక్తి కూడా ఈయన వెనకాల ఉండి ఈయనను సపోర్ట్ చేస్తున్నారు అని, అదే క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత కనీసం ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి నన్ను ఒక ప్రోటోకాల్ ప్రకారమైన, ప్రోటోకాల్ ఇన్ ద సెన్స్ అట్లీస్ట్ ఒక గౌరవం ప్రకారమైన కూడా వచ్చి కలవలేదు అని చెప్పి ఆయన గారికి జగన్ గారి మీద ఒక అక్కసు ఉంది, ఒక విధమైన కోపం కూడా ఉంది అని చెప్పి కొన్ని ఇంటర్నల్ వర్గాలు చెబుతూ ఉండడం, ఈ మొత్తాన్ని కనుక బెరీజ్ వేసుకుంటే ఈ సుజనా చౌదరి గారి వ్యాఖ్యలు మాటలు ఒక విధంగా బీజేపీ తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విధంగా వార్నింగ్ లాంటివి అని భావించాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం సమీక్ష చేసి వాళ్ళ నిర్ణయాన్ని ప్రకటించడంలో ఖచ్చితంగా స్వాగతించాల్సిన విషయమే. ఎందుకనంటే ఇది ఒక జాతీయ ప్రాజెక్ట్, రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణతో కానీ రాష్ట్ర ప్రభుత్వ చర్యలతోటి కానీ కేంద్రం కనుక సాటిస్ఫై కాకపోతే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ ప్రాజెక్టును మళ్ళీ వాళ్ళే టేకప్ చేసి కట్టే హక్కు కూడా వాళ్ళకు ఉంటుంది. సో సమీక్షించి వాళ్ళ నిర్ణయాన్ని ప్రకటించడంలో ఎవరికి అబ్జెక్షన్ లేదు, మీరే ప్రాజెక్టు టేకప్ చేసి కడతారన్నా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పెద్దగా అభ్యంతరాలు కూడా ఉండకపోవచ్చు. ఇదే క్రమంలోనే అదే విలేకరుల సమావేశంలో కొందరు జర్నలిస్టులైనా కనుక ఈ సుజనా చౌదరి గారిని కొన్ని ప్రశ్నలు అడుగుతారేమో అనిపించింది. అవేంటంటే ఎటువంటి అక్రమాలు లేకుండా ఎటువంటి అలిగేషన్స్ లేకుండా పోలవరం అనే ప్రాజెక్టు కనుక కంటిన్యూస్గా జరిగింది, మంచిగానే జరిగింది అన్నదే నిజమైతే సాక్షాత్తు ప్రధాని హోదాలో ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి పోలవరం ఒక ఏటీఎం ప్రాజెక్టుగా పనికొచ్చింది అని ఎందుకు అన్నారు అన్న ప్రశ్న అడుగుతారనుకున్నాం. లేదు అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం పోలవరం మీద పెట్టిన డబ్బులను కనీసం కేంద్ర ప్రభుత్వం ఎందుకు రీయాంబర్స్ చేయట్లేదు అని అడుగుతారనుకున్నాం. ఒకవేళ కాదు అంటే గత ప్రభుత్వం మీద బీజేపీ చేసినటువంటి తీవ్రమైన, ఈవెన్ అప్పుడు బీజేపీలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా డైరెక్ట్గా చేసినటువంటి పోలవరం అవినీతి మీద డైరెక్ట్గా చేసిన కామెంట్స్ వ్యాఖ్యలు ఇప్పుడు వాటికి మీరు కట్టుబడి ఉన్నారా లేదా, ఒకవేళ కట్టుబడి లేకపోతే అప్పుడు ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారు అని అడుగుతారని కూడా అనుకున్నాం. కానీ విచిత్రం ఏంటంటే ఏ జర్నలిస్ట్ నుంచి అటువంటి ప్రశ్నలు రాలేదు, అఫ్కోర్స్ వస్తాయి అని చెప్పి నేను కూడా ఊహించలేదు. ఎందుకు అనంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన రాజకీయ పరిస్థితి ఉంది, ఒక విచిత్రమైన మీడియా పరిస్థితి కూడా ఉంది. అదేంటంటే బీజేపీను లేకపోతే కేంద్ర ప్రభుత్వము అతీత శక్తులు ఉన్నటువంటి ఏదో రాజ్యాంగానికి కూడా అతీతంగా ఉన్నటువంటి ఒక ఏదో ఒక రాజుల కాలం లాంటి ప్రభుత్వము అని ఆంధ్రప్రదేశ్లో అందరూ భావిస్తున్నట్లు అనిపిస్తుంది నాకు. ఎందుకనంటే మనం రాష్ట్ర ప్రభుత్వం నుండి, రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి మొదలెడితే రాష్ట్ర ప్రభుత్వమా రావాల్సిన హక్కుల గురించి కేంద్రం దగ్గర గట్టిగా ఫైట్ చేస్తామన్న సిగ్నల్స్ ఇంతవరకు ఇవ్వలేదు. గట్టిగా ఎందుకు అడగట్లేదో లేకుంటే అడుగుతాము అన్న సిగ్నల్ కూడా ఇవ్వలేదు. అదే సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా బీజేపీ చేస్తున్నటువంటి కొన్ని వితండవాదమైన స్టేట్మెంట్స్ని కనీసం ఖండించే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఇదేం విచిత్రమో అర్థం కావట్లేదు నాకు. ఎందుకనంటే ఉదాహరణకు ఎవరు తాను చాలా సంవత్సరాలు కాంగ్రెస్లోనే ఉండి కాంగ్రెస్లో కేంద్ర మంత్రిగానే ఉండి ఇంకా వాళ్ళు కుప్పగూలిపోయినరు మొత్తం బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని తెలుసుకున్న తర్వాత బీజేపీ పార్టీలో చేరి
ఇప్పుడు బీజేపీ తరఫున ఓ మతం ఈమె మొత్తం అవే బాబా చేయాలనుకున్నట్లు చేసుకొని అదే పోటీ చేసి ఎంపీగా డిపాజిట్ కానీ పట్టమని 5,000 ఓట్లు కూడా రాలేదు. వాళ్ళ భర్తేమో రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పార్టీలో ఉన్నాడు, ఈ తనేమో కేంద్ర ప్రభుత్వం నడుపుతున్నటువంటి పార్టీలో ఉన్నారు. దగ్గుపాటి పురంధరేశ్వరి గారు తను చెబుతున్నారు, ఒకవేళ ప్రత్యేక హోదా కావాలి అని అడిగిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసిన వాళ్ళట. హరే, ఇంతకు మించిన విచిత్రమైన స్టేట్మెంట్ ఈ దశాబ్ద కాలంలో ఎక్కడా ఉండదు. ఇస్తామని మాటిచ్చినవి తప్పిన వాళ్ళు మోసం చేసిన వాళ్ళు కదట. అరే మీరు ఇస్తామని చెప్పారు కదా అని అడిగితే అడిగిన వాళ్ళు మోసం చేసిన వాళ్ళంట. ఇంత విచిత్రమైన విడ్డూరమైన స్టేట్మెంట్లు మాట్లాడుతున్నావు కూడా వీళ్ళని ఎందుకు కౌంటర్ చేసే ప్రయత్నం చేయట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అర్థం కావట్లేదు. దీనికి కొందరు చెప్పే సమాధానం ఏంటి అంటే కేంద్రంతో సఖ్యతగా ఉండి ఏదైనా సాధించుకోవాలి అంట. ఇది ఇంకో ఇది ఒక విధంగా కూడా ఒక ఫెడరల్ స్ఫూర్తినే దెబ్బతీసే స్టేట్మెంట్లు అండి. అంటే కేంద్రంతో సఖ్యతగా ఉంటేనే రాష్ట్రానికి రావాల్సిన హక్కులు అనేవి వస్తాయా, లేకపోతే రావా? అంటే రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సింది హక్కు లేకపోతే భిక్షమా, ఏమో అది కానీ వీళ్ళే చెప్పాలి. అసలు రాష్ట్రాల సమైక్య వ్యవస్థ ఎందుకు? ఇంకా వాళ్ళకి ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళకి ఎవరు భజన చేస్తే వాళ్ళే అనుకునేటట్లయితే ఈ రాష్ట్రాల సమైక్య వ్యవస్థ ఎందుకు? అసలు ఇటువంటి వ్యవస్థనే కదా ప్రశ్నించాల్సింది ఎవడైనా బాధ్యత గల వాళ్ళు ఎవరైనా. ఒకవేళ అలా కాదు సఖ్యతగానే ఉండే సాధించుకుంటామని వీళ్ళు అనుకుంటే అదే పని చంద్రబాబు నాయుడు గారు చేశారుగా. ఎంత అట్టర్ ఫెయిల్యూర్ పని చేశారు రాష్ట్ర ప్రజలందరూ చూశారుగా. అదే సఖ్యత వీళ్ళు కొనసాగిస్తామనుకుంటే సేమ్ రిజల్ట్ వస్తుంది. ఇది ఒక ఈక్వేషన్. ఇంకా నెక్స్ట్ ఇక ఒకవేళ మీడియా మెజారిటీ మీడియా పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే కేంద్ర ప్రభుత్వాన్నో లేకపోతే బీజేపీనో కనుక ఎక్కడన్నా అపోజ్ చేస్తే ఎక్కడది రాష్ట్రంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేలవుతుందేమో, అదేమన్నా ఫేవర్ అవుతుందేమో. అసలే జగన్మోహన్ రెడ్డి గారు 151 ఎమ్మెల్యే సీట్లతో చాలా బలమైన నాయకుడిగా ఉన్నారు ఇప్పుడు రాష్ట్రంలో. అటువంటి బలమైన నాయకుడిని కనుక మనం మనకు అనుకూలంగా ఉన్న రాజకీయ పార్టీలు కనుక అటువంటి వ్యక్తిని ఎదుర్కోవాలి ఢీ కొట్టాలి అని అనుకుంటే అంతకు మించిన బలం ఇంకేదో కావాలి. ఆ బలం వీళ్ళ దృష్టిలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, కేంద్రంలో ఉన్న బీజేపీ. రాష్ట్రంలో వాళ్ళకేన్ని వచ్చినాయి ఓట్లు, కానీ ఎవరికి డిపాజిట్లు రాలేదు కదా. డిపాజిట్లు ఎందుకు, ఏం ఓట్ల శాతం కానీ లేదు. కేంద్రంలో ఉన్న బీజేపీ, కేంద్ర ప్రభుత్వమే ఇంతకు మించిన సుప్రీం. అందుకని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి అంటే కేంద్ర ప్రభుత్వానికి బై డిఫాల్ట్కి వీళ్ళు మద్దతు ఇస్తున్నారు. లేకపోతే వార్డు మెంబర్గా కానీ గెలవలేని వాళ్ళు బీజేపీ పార్టీలో ఉన్న కొందరు ప్రెస్ మీట్లు పెడితే వీళ్ళు లేఖంగా లైవ్లు ఇస్తున్నారు. లైవ్లు ఇచ్చేసి వాళ్ళవి బ్రేకింగ్ న్యూస్గా వేసి మొత్తం కేంద్రం బీజేపీ జగన్మోహన్ రెడ్డి మీద ఫుల్ వ్యతిరేకత ఉందని, రాష్ట్ర ప్రభుత్వం మీద ఫుల్ వ్యతిరేకత ఉంది అని, మొత్తం వీళ్ళ చర్యలతోటి దిక్కుదైన పరిస్థితుల్లో పడిపోతుంది రాష్ట్రము అని కేంద్రం భావిస్తూ ఉంది అని ఇటువంటి స్టేట్మెంట్లు అన్నీ ఇచ్చేసుకొని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని విలన్ చేయాలి కాబట్టి వాళ్ళు చేసే తప్పులన్నీ పక్కన పెట్టేసి వాళ్ళు మాట్లాడే మాటలు హైలైట్ చేసే ప్రయత్నం చేసింది. ఇది ఇంకొక విచిత్రం విడ్డూరం ఇటువంటివి. అండ్ అట్ ద సేమ్ టైం నిన్న ప్రెస్ మీట్లోనే సుజనా చౌదరి గారు అంటున్నారు ఏమని, సమీక్షించి ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను కూడా సమీక్షించి అవసరం అనుకుంటే వీళ్ళు ప్రజా పోరాటాలు చేస్తారట. నిజమే, ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం హక్కులు కావాలని చెప్పి ఏమేం మాలాంటలు అందరి ముందు వచ్చి కానీ రోడ్ల మీద అప్పుడు 15-16 ఫైట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం పోరాడి ఫైట్ చేసిన వాళ్ళను ఈయన పందులతోటి పోల్చిండు, పందుల గుంపుతోటి. మరి మైట్ బి ఈయన కూడా మరి ఇది ఏ సమస్య మీద వచ్చి పోరాటం చేస్తారో అలా పోరాటం చేయాలనుకుంటే మరి పందుల గుంపుని ఆయన రిక్రూట్ చేసుకున్నారో లేదో లేకుంటే రిక్రూట్ చేసుకుంటారేమో చూడాలి. అదే క్రమంలోనే ఆయన ఇంకొక మాట చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలతోటి ప్రపంచ బ్యాంకు వెనక్కి పోయింది, ఇంకో బ్యాంకు వెనక్కి పోయిందట, ఏ బ్యాంకు కూడా అప్పులు ఇచ్చే పరిస్థితి కూడా లేదట. నిజమే, మనం సుజనా చౌదరి సార్ గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సపరేట్ మంత్రిత్వ శాఖను క్రియేట్ చేసి ఆ మంత్రిత్వ శాఖకి ఏమని పేరు పెట్టాలి, బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవడం ఎలా అనే ఒక మంత్రిత్వ శాఖను పెట్టి ఆ శాఖను కనుక సార్కి గౌరవాధ్యక్షులు లేకపోతే ఆ శాఖకు సార్ని కనుక మినిస్టర్ చేస్తే తెలుగు రాష్ట్రంలో నాకు తెలిసి బ్యాంకుల నుంచి డబ్బులు ఎలా తీసుకోవాలో సుజనా చౌదరి గారికి తెలిసినంత ఇంకెవరికి తెలియదు. కాబట్టి ఆ శాఖ కూడా సార్కి ఇచ్చేస్తే ఎలా అయినా సారు పార్టీలు మారినా మాట్లాడినా ఏం చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసమే కాబట్టి
సారు బ్యాంకుల నుంచి కూడా అప్పులు తీసుకొస్తారు రాష్ట్ర ప్రయోజనాల కోసం. సో ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం అన్నది ఒక్క విషయం క్లియర్గా కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పగలిగితే, ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రతి నిర్ణయాన్ని మీరు అబ్జెక్ట్ చేస్తున్నది, ఇది ప్రభుత్వాల దృష్టిలోనా రాజకీయాల దృష్టిలోనా గవర్నెన్సేనా పాలిటిక్సా అన్నది కేంద్ర ప్రభుత్వము బీజేపీను ఎటూ క్లియర్ చేయదు కాబట్టి రాష్ట్ర ప్రజలే ఎవరికి వాళ్ళు రాజకీయాలన్న పాయింట్ పక్కన పెట్టేసి రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా ఆలోచించుకొని ఎవరికి మద్దతు ఇవ్వాలి ఎవరికి మద్దతు ఇవ్వకూడదు అని ఆలోచించుకోగలిగితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యువర్ ఛానల్.